రామేశ్వరం లిఫ్ట్ టెండర్లు ఆపాలని ఏపీని ఆదేశించింది కేంద్ర జలవనరుల శాఖ. రాయలసీమ లిఫ్ట్ కు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని తెలిపింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకవత్ లెటర్లు రాశారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండా, ప్రాజెక్టుల డీపీఆర్లు పంపకుండా రెండు రాష్ట్రాలు కాలయాపన చేస్తున్నాయన్నారు. సీఎం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు అటెండ్ కాకపోతే తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని అన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 6 నుంచి 8 టీఎంసీల నీటిని వాడుకునేలా ఏపీ సర్కార్ చేస్తున్న సంగమేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపేయాలని కేంద్ర జలవనరుల శాఖ సూచించింది. ఇది విభజన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టేనని తెలిపింది. తెలంగాణ అభ్యంతరం తెలిపిన 2 ఏపీ ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని తేల్చింది. అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మించడం విభజన చట్టాన్ని ఉల్లంఘించటమేనని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి మే 20 లేఖ రాసిందని గుర్తు చేసింది. 2 ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించాల్సిందిగా కృష్ణా బోర్డు ఆదేశించినా ఏపీ ప్రభుత్వం సమర్పించలేదని కేంద్రం చెప్పింది. రాయలసీమ లిఫ్ట్ పథకం కోసం టెండర్లు పిలిచినట్టు తమ దృష్టికొచ్చిందని, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఏపీ సర్కార్ ఎలాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టరాదని ఏపీ సీఎం జగన్ కు గజేంద్ర సింగ్ షెకావత్ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లెటర్లు రాశారు. 2016 సెప్టెంబర్లో ఒకసారి మినహా ఇప్పటి వరకు మళ్లీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగలేదన్నారు. విభజన చట్టం సెక్షన్ 84 ప్రకారం అపెక్స్ కౌన్సిల్ గోదావరి, కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుపై పర్యవేక్షణ అధికారాలు కలిగి ఉందన్నారు. అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయిందని, 2018 ఫిబ్రవరి, 2020 జనవరిలో జలవనరుల శాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్షలో అనేక పరిష్కారం కాని అంశాలను గుర్తించారని తెలిపారు. వాటిని పరిష్కరించడం కోసం అపెక్స్ కౌన్సిల్ 2019 సెప్టెంబర్లో ఎజెండా సిద్దం చేయాలని రెండు రాష్ట్రాలను కోరినా మే 2020లో మరోసారి రాష్ట్రాలకు లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. 2020 మే 14 గోదావరి బోర్డుకు ఏపీ సర్కార్ 7 తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరాలు చెబుతూ లేఖ రాసిందన్నారు షెకావత్. తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ అనుమతి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ లిఫ్ట్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచిందని, ప్రాజెక్టులో మార్పులు, సామర్థ్యం పెంపు అంశాలకు జలవనరుల శాఖ ఆమోదం ఉండాలని గుర్తు చేశారు. డీపీఆర్లు సమర్పించి అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందే వరకు ఏపీ అబ్జెక్షన్ చెప్పిన ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లొద్దని సూచించింది. వీలైనంత త్వరగా అపెక్స్ కౌన్సిల్ 2వ సమావేశం జరపాలని కోరుతున్నట్లుగా లేఖల్లో షెకావత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నాటికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ కావాలన్నారు రాష్ట బీజేపీ చీఫ్ బండి సంజయ్. లేకపోతే కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారన్నారు. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరై వివరాలు చెప్తే కేంద్రమే పోతిరెడ్డిపాడును ఆపేస్తుందన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇరు రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు బండి సంజయ్. తెలంగాణ నీళ్ల విషయంలో కేంద్రానికి ఉన్న శ్రద్ధ కేసీఆర్ కు లేదన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించకుండా 5వ తారీఖు నాడు సమావేశానికి అటెండ్ కావాల్సిన ముఖ్యమంత్రి 20వ తారీఖు వరకు నేను బిజీ ఉన్నాడు రాష్ట్రం. అపెక్స్ కౌన్సిల్ ద్వారా అసలు విషయాన్ని మనం స్పష్టం చేస్తే, మనకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం స్పష్టం చేస్తే మనకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద కుమ్మక్క కాలేదు అని చెప్పి ఆలోచన ఉంటే ఆగస్టు 11వ తేదీ లోపట్నే అపెక్స్ కౌన్సిల్ కు సమయం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. పోతిరెడ్డిపాడు వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించకుంటే పోరుబాట పడతామని బీజేపీ నేతలు చెప్పారు.